తందూరి స్వీట్ కార్న్ చేయబోతున్నాము. అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఒకసారి చూద్దాం. తందూరి స్వీట్ కార్న్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, ఉడికించి రెడీగా పెట్టుకున్న స్వీట్ కార్న్, వెన్న, ఉప్పు, కారం, పెరుగు, తందూరి మసాలా, ధనియా జీలకర్ర పొడి, కసూరి మేతి, కొత్తిమీర. ఓకే, ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. అంత పెద్ద పెద్ద కంకులతో చేసేస్తామా? అలాగే అమ్మ, వీటిని ఒలవటానికి చాలా టైం పడుతుంది. మనం ముందు ఉడికించి పెట్టేసుకున్నా. ఓ, ఇవి ఉడికించేసారా? స్వీట్ కార్న్ అట్టే టైం పట్టదు, కానీ ఉడికించేసుకున్నాను. ఓకే, తందూరి అంటే యాక్చువల్లీ మనం తందూరి దాంట్లో కలుస్తారు కదా, మనం ఈరోజు ప్యాన్లు కదా, ప్యాన్ మన దగ్గర తందూరి ఉండదు కాబట్టి. మన ఇంట్లో కూడా ఉండవు తందూరిలు, సో అందుకని నాకు రావట్లేదు. ఒక్క పప్పు తిన్నా ఉన్నా చాలా సూపర్ ఎమ్మీగా ఉంది, సాఫ్ట్గా ఉంటుంది కదా. అంతే. సో ఇప్పుడు ప్యాన్ మీద తందూరి చేస్తాము. అయితే ముందు ప్రాసెస్ ఏంటో చూద్దాం. కండ కండగానే మనం ఉడికించేసుకోవాలి. ఎలా ఉడికించారు? ఇది మామూలుగా వాటర్లో, వాటర్లో లైట్ కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించేసుకోవాలి. తందూరి అంటున్నాం కాబట్టి తందూరి మసాలా. ఇప్పుడు పెరుగు, పెరుగు స్వీట్ కార్న్ అనగానే ఎప్పుడు పప్పులో వచ్చేసి వాటిని కష్టపడి మళ్ళీ మసాలాలు వేసి కొద్దిగా నెయ్యిలో వేసి బట్టర్లో పోయి చాలా కష్టపడతాం అవి తినటానికి. బట్ ఇవాళ చూడాలి మనది ఎలా ఉంటుందో. ఇది తందూరి మసాలా. తందూరి మసాలా మనకి రెడీమేడ్ దొరుకుతుంది కదా, తందూరి మసాలా. కొంచెం కారం, కారం, ధనియా జీలకర్ర పొడి, రుచి సరిపడా ఉప్పు, ఇది కసూరి మేతి. ఓకే, నలిపేస్తే నలిపేస్తే బాగుంటుంది. సో కారం, తందూరి మసాలా, కసూరి మేతి, సరిపడంత ఉప్పు, వీటన్నిటిని మనం పెరుగులో వేసి బాగా కలిపేస్తున్నాము. అలాగే కొంచెం కొత్తిమీర, కొత్తిమీర ఇందుకు మనం అది ప్యాన్ పెట్టేసి వేడి, ప్యాన్ పెట్టినా పెట్టేసి బటర్ వేసి ఉడికించిన స్వీట్ కార్న్ ఉంది కదా, దీనికి అప్లై చేసేస్తున్నా. ఇది తినేటప్పుడు ఎవరు ఎవరు ఎదురుగా కూర్చొని తినకుండా ప్రశాంతంగా తినాలి. ఇలా కొరుక్కొని తినాలి కదా, తందూరి చికెన్ తినట్లా. మ్యాంగో ఒకటి, ఇలాంటివి తినేటప్పుడు ఎవరు ఎవరు ఉన్నప్పుడు తినకూడదు, తృప్తిగా తినలేదు, తృప్తిగా తినలేదు, స్టైల్గా అందరం తినలేక. మ్యాంగోలో ఎస్పెషల్లీ రసం మామిడికాయ అని ఒకటి ఉంటుంది, సో మా విజయవాడలో చాలా ఫేమస్ అన్నమాట. సో ఆ మ్యాంగో తినేటప్పుడు మాత్రం ఎవరి ముందు కూర్చోవద్దు, కూర్చుంటే ఫీల్ మిస్ అవుతాం. కొంచెం స్టైల్గా తినాల్సి వస్తుంది. సో బట్టర్ బాగా వేడెక్కింది. సో ఉడికించిన స్వీట్ కార్న్కి మనం మసాలా పట్టించేసి వాటిని ఇట్లా ప్యాన్ మీద కాల్చుకుంటాం. తందూరి స్వీట్ కార్న్, స్వీట్ కార్న్ రెడీ. యాక్చువల్లీ గింజలు ఉప్పు తీయాలేమో, ఇవన్నీ చేయాలేమో ఇలా అనుకున్నా, అలా కాకుండా ఇలా ఇంకా వెరైటీగా ఉంది, తొందరగా పని అయిపోద్ది, తొందర అయిపోద్ది, రుచిగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు, వర్షాకాలం కదా. అవును, వేడివేడిగా తినాలన్నప్పుడు. ప్రిపరేషన్ కూడా ఏం లేదు ముందు మనకి, జస్ట్ కర్డ్లో మనం అనుకున్న మసాలాలన్నీ ప్రాసెస్లో చక్కగా పట్టించేసి వాటికి ఇట్లా కార్న్ అన్ని సైడ్స్ ఫ్రై చేస్తే రెడీ అయిపోతాయి. సో ఇలాంటి వంటలకి మెయిన్ మనకి ఐడియా రావాలి, ఎలా చేసుకోవాలి టేస్టీగా అనేది. చేయటం ఈజీనే కదా, అలా చేస్తే అయితే ఇంకా ఇంకా ఈజీగాస్తారు, అంత అప్లై అవుతుంది. మన ఇంట్లో స్టైల్ అన్నమాట, అది ఫాస్ట్గా స్పూన్ కంటే కుదరట్లేదు. అవును, చేత రాసినప్పుడు ఇంకొంచెం బాగా పడుతుంది కూడా లోపలికి అది వెళ్ళి నీట్గా. పెద్దమా, సో ఇలా మనము మసాలా అంతా స్వీట్ కార్న్కి పట్టేలాగా ఫ్రై చేయాలి. కానీ ఆ
అమిత్ గారు ఎంత అందంగా ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనేది అది కూడా హోంవర్క్ చేశారు కదా, ఎంత బాగుందో చూడడానికి. మనం తీసేటప్పుడు ఫీల్ ఉంటుంది కదా కాన్ కి, ఆ ఆకుల్ని ఇలా డిజైన్ లాగా చిన్న బౌల్ లాగా చుట్టి మళ్ళీ వాటిని ప్రతి కంకుకి కట్టుతున్నారనమాట. చూడండి ఎంత అందంగా ఉందో, అంటే రుచి చూడక్కర్లేదు చూస్తేనే తెలిసిపోద్ది అంటారు చూసారా. అది ఇలానే అనమాట, మనం ఇలా గెస్ట్లు వచ్చినప్పుడు చిన్న ఐడియా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తే సూపర్ అనమాట. ఎంత బాగుందో ఐడియా, చూడండి బాగుంటుంది కదా. కొంచెం కష్టపడాలి కాకపోతే అంతే. అన్నిటికీ అలా టై చేస్తారు, సూపర్. మనమే అందంగా రెడీ అయ్యేది, మనం తినే ఫుడ్ కూడా అందంగా రెడీ అవ్వాలి. వేడి వేడి తందూరి స్వీట్ కార్న్ రెడీ రెడీ. రుచి చూసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాను, ఓకేనా? తందూరి స్వీట్ కార్న్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి రెడీగా పెట్టుకున్న స్వీట్ కార్న్, వెన్న, ఉప్పు, కారం, పెరుగు, తందూరి మసాలా, ధనియా జీలకర్ర పొడి, కసూరి మేతి, కొత్తిమీర. తందూరి స్వీట్ కార్న్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా పెరుగు, తందూరి మసాలా, కారం, ధనియా జీలకర్ర పొడి, సరిపడంత ఉప్పు, కసూరి మేతి, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో వెన్న వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఉడికించిన స్వీట్ కార్న్ కి మనం ముందుగా కలిపిన మిశ్రమాన్ని అన్ని వైపులా బాగా పట్టేలాగా పట్టించుకుని పాన్ పైన వేసి అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో తందూరి స్వీట్ కార్న్ ని సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన తందూరి స్వీట్ కార్న్ రెడీ.